గడిచిన 5 ఏళ్లలో భూమన కుటుంబం తిరుపతిని అవినీతికి కేంద్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో తిరుపతి కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి నిధులను భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టానుసారం పక్కదారి పట్టించారన్నారు. తిరుపతిలో జరిగిన అవినీతిలో పాత్రధారులు, సూత్రధారులు, వాటాదారులపై విచారణ చేపట్టాలన్నారు. తిరుపతి ప్రాంతం వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మేము విచారణ మాకున్నటువంటి ఆధారాలతో మేము స్వీకరిస్తా ఉంటే అసలు భయపడిపోతున్నాం. మేము కొండతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్ లో కోడి బొచ్చును కూడా వదలలేదు. వీళ్ళు దేవుణ్ణి వదలరు. ప్రజలకు అందాల్సిన నిధుల్ని మెక్కేశారు. తండ్రేమో కొండ మీద, కొడుకేమో తిరుపతిలో. కొండ మీద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా వారక్కడ రోడ్లు పాతు ఈ సివిల్ వర్క్స్ లో కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక కంప్లైంట్లు, ఫిర్యాదులు. కింద కొడుకు ఇంజనీరింగ్ వర్క్స్ లో, స్మార్ట్ సిటీ వర్క్స్ లో అన్నిట్లో ఈయన చెప్పిందే జరగాలని చెప్పి జరిగాయని చెప్పి ఫిర్యాదులు మాకు. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.